అయోధ్యలో దర్శించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరాల గురించి మనం చూస్తున్నాము తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఉన్నాము నాగేశ్వరనాథ్ మందిరంలో. నాగేశ్వరనాథ్ మందిరం అంటే ఇక్కడ నాగులకి అధిపతి అయినటువంటి ఈశ్వరుడి మందిరం. ఈ మందిరాన్ని కట్టింది రాముడి కుమారుడైనటువంటి కుశుడు. దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది, అదేంటో చూద్దాం. నాతో పాటుగా రండి. నాగేశ్వరనాథ్ మందిరం రాముడి కుమారుడు కుశుడు కట్టించినటువంటిది. ఈ మందిరం దీనికి సంబంధించినటువంటి పురాణ గాథ ఒకటి ఉంది. కుశుడు సమీపంలో ఉన్నటువంటి సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తను పెట్టుకున్నటువంటి చేతి కంకణం ఒకటి నీటిలో కలిసిపోయింది, అది మిస్ అయిపోయింది. ఎంత వెతికినప్పటికీ అది దొరకలేదు. అయినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుశుడు. అయితే ఒక నాగకన్య దాన్ని వెతికి తీసుకొని వచ్చి కుశుడికి ఇచ్చింది. ఆ అభిమానంతో కృతజ్ఞతతో కుశుడు ఇక్కడ నాగనాథ్ ఆలయాన్ని కట్టించినట్టుగా చెప్తూ ఉంటారు. ఆ అభిమానంతో అదే కృతజ్ఞతతో కట్టించారు కాబట్టి, నాగకన్య కాబట్టి ఆ నాగు పాములకి అధిపతి అయినటువంటి ఈశ్వరుడి గుడిని కట్టించినట్టుగా చెప్తుంటారు. అయితే ఈ గుడికి సంబంధించినటువంటి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అది విక్రమాదిత్యుడి కాలం వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఆలయం ఇది. ప్రధానంగా ఆ సమయంలో అయోధ్యలో కట్టినటువంటి వివిధ దేవాలయాలు అన్నీ కూడా డిఫరెంట్ రీజన్స్తో విధ్వంసమైపోయాయి, ఐదర్ అడవులతో కప్పిపేయబడ్డాయి. అయితే ఈ మందిరం మాత్రమే అలాగే నిలబడింది. అన్ని ఆటుపోట్లని తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడ్డటువంటి దేవాలయం ఇది. ఇక ఆ తర్వాత 1750లో ఇక్కడ సఫ్దర్గంజ్ జమానాలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి నవల్ రాయ్ దీన్ని మళ్ళీ దానికి సంబంధించినటువంటి రెనోవేషన్ వర్క్స్ చేశారని చెప్తుంటారు. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏంటి మనం తెలుసుకుందాము. నాగేశ్వరనాథ్ దేవాలయం ఇన్సైడ్ గర్భగుడిలో ఉన్నాము. ఇదే కుశుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం. ఇక్కడ నాగేశ్వరనాథ్ అంటే నాగులకి అధిపతి, అందుకే మనకి ఇక్కడ శివలింగం కింద ఉన్నటువంటి బేస్ అంతా నాగ సర్పాలతో నిండినట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పురాణాల గాథ ఎలా ఉంది అనేది మనతో పాటుగా ఉన్నారు పండిత్ ఆనంద్ ద్వివేది గారు. ఆనంద్జీ జై శ్రీరామ్. ఓ నమ శివాయ. ఓ నమ శివాయ. ఇస్కే బారే మే హమ్ జాన్నా చాహతే హై పురాణ గాథా క్యా హై ఇస్కే బారే మే. దేఖియే, ఇస్ మందిర్ కి స్థాపనా జో హై శ్రీరామ్ జీ కే జో కనిష్ఠ పుత్ర థే కుశ జీ మహారాజ్ ఉన్కే సమయ పర్ హుయి థీ. ఏక్ బార్ క్యా హువా థా కి జబ్ రామ్ జీ అప్నే లోక్ కో జానే లగే తో ఉన్హోనే అప్నా రాజ్య జో హై अपने जो भाई थे और अपने सारे पुत्रों में विभक्त कर दिया. तो कुश जी को जो है कुशावर्त राज्य मिला. वो वहाँ पर राज करते हुए जब इनको काफी समय बीत गया तो इनको मतलब ऐसा महसूस हुआ कि अब हमें एक बार अयोध्या चल करके बहुत दिन हो गया है, अयोध्या दर्शन करना चाहिए, वहाँ सरयू जी में स्नान करना चाहिए. तो वो अयोध्या आए, उन्होंने सरयू जी में स्नान किया. तो सरयू जी में स्नान करते हुए उनके हाथ का कड़ा जो कंगन होता है, क्योंकि राजा लोग उस समय आभूषण धारण करते थे, तो कड़ा जो है वो सरयू जी में कहीं गिर गया. और नागकन्या कुमुदनी जो है उस समय बिहार कर रही थी
सरयू जी में उस कड़े को लेकर के और नागलोक को चली गई। तो जब कुश जी को ज्ञात हुआ कि मेरे हाथ में कड़ा नहीं है, तो उन्होंने ध्यान किया, उनको जब सारी कथा मालूम हुई कि नाग कन्या मेरे कड़े को लेकर चली गई, तो उनको बड़ा क्रोध हुआ। उन्होंने कहा, नाग ने मेरे कड़े की चोरी की, इसलिए आज मैं पूरे नागलोक को भस्म कर दूंगा, जिससे कि भविष्य में कोई और इस तरीके का दुस्साहस ना कर सके, चोरी ना कर सके। okay. तो उन्होंने बाण का संधान किया और नाग को लोगों को भस्म करने के लिए उद्यत हुए, तो नाग लोग बड़े घबरा गए। उन्होंने कहा, अब हमारे प्राणों की रक्षा कैसे हो। तो जो कुमुदिनी थी, उसके पिता नागराज कुमुद बहुत भगवान भोलेनाथ के बड़े अनन्य भक्त थे, तो उन्होंने कहा, हमारे प्राणों की रक्षा सिर्फ हमारे भगवान भोलेनाथ ही कर सकते हैं। उन्होंने भगवान भोलेनाथ से प्रार्थना की, हे प्रभु, किसी प्रकार से हमारे प्राणों की रक्षा करिए, किसी प्रकार से हमारे प्राणों की रक्षा कीजिए। भगवान भोलेनाथ प्रकट हुए, उन्होंने कुश जी के क्रोध को शांत कराया, कहा, हे कुश जी, इस नागों को आप अभय दान प्रदान करें। ओके, ठीक है। तो कुश जी ने कहा, महाराज, इन्होंने तो हमारे कड़े की चोरी की है, इनको दंड तो कुछ मिलना चाहिए। तो भगवान भोलेनाथ ने कहा, इस दंड स्वरूप आप इस कन्या का पाणिग्रहण कर लीजिए, इसके साथ विवाह कर लीजिए, इसको भी दंड मिल जाएगा और जो है आगे से मतलब आपकी बात भी रह जाएगी। तो उन्होंने कहा, ठीक है प्रभु, हम आपकी सारी बात स्वीकार करेंगे, लेकिन उस स्थिति में जब आप नित्य प्रति इस स्थान पर हमें दर्शन दिया करें। तो तब से भगवान भोलेनाथ अपने भक्तों के कल्याणार्थ इस स्थान पर विराजमान है और कुश जी को दिए हुए वचन के अनुसार नित्य प्रति यहाँ पर दर्शन होता है। जो है नाग, देखिए चारों तरफ आप देखिए नागों के ऊपर वेष्टित है, तो नागों की रक्षा के लिए प्रकट हुए, इसलिए इनका नाम नागेश्वरनाथ। इप्पुडु मनं चेप्पुकुन्नटुवंटि स्टोरी की इदि इंकोक एक्सटेंशन, अदेंटंटे తన కంకణం పోయింది, కుశుడి కంకణం పోయిన తర్వాత అది నాగకన్య కుముదినికి దొరికింది. ఆ కుముదిని ఆ నా కంకణాన్ని తీసుకొని నాగలోకానికి వెళ్ళింది. అయితే ఇదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత, అంతఃపురానికి వెళ్ళిన తర్వాత కుశుడికి తెలిసింది తనకి చేతిలో ఉన్న కంకణం పోయిందని. ధ్యానంతో తెలుసుకుంటే కుముదిని దగ్గర ఉందని. అయితే అది తను కొట్టేసింది అనుకున్నారు, దొంగతనంగా తీసుకెళ్ళిపోయింది అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుశుడు నాగలోకాన్ని అంతం చేద్దామనుకొని తన అస్త్రాన్ని ఇక్కు పెట్టాడు. అప్పుడు కుముదిని తండ్రి కుముద్ రియలైజ్ అవుతాడు విష్ణువుని, అలాగే శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు ప్రత్యక్షమై ఒకటి చెప్తాడు, ఇప్పుడు తను దొంగతనం చేయలేదు, అలా ఎత్తుకుపోలేదు, కాకపోతే జరిగింది ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, తన అస్త్రాన్ని మళ్ళీ ఎక్కువ పెట్టారు కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు శివుడు తన్ని పెళ్ళాడమని కోరుతాడు కుముదిని. అయితే అక్కడ మాత్రం కుశుడు ఒక కండిషన్ పెడతారు, సో మీరు ఇక్కడ వచ్చినట్టయితే, ఇక్కడ మీరు ఉన్నట్టయితే, ఈ ప్రాంతంలో మీరు వెలిసినట్టయితే నేను కుముదిని పెళ్లాడతానని చెప్తారు. ఆ నేపథ్యంలోనే శివుడు ఇక్కడ వెలిసారని, అందుకే నాగేశ్వరనాథ్ అనే ఒక పేరు వచ్చిందని. తో ఈస్ గాథాకే సాత్ ఏక్ ఔర్ హిస్టారిక్ రిప్రజెంటేషన్ భీ హై నా, రాజా విక్రమాదిత్యకే సాత్ ఔర్ నవల్ రాయ్ జీకే సాత్ భీ హై నా. జీ జీ. అబ్ ఫిర్ కాలాంతర్ మే జబ్ अयोध्या फिर कितनी बार बसी और उजड़ी, तो एक बार क्या हुआ, राजा विक्रमादित्य जी बिहार करते हुए सरयू तट पर विचरण कर रहे थे। उस समय अयोध्या बिल्कुल वीरान सी थी, यहाँ मतलब सब केवल सरयू जी का जल और जंगल ही हो गया था। तो वो बिहार कर रहे थे सरयू जी पर, ऐसे आखेट करते हुए निकले, तो उन्होंने क्या देखा, एक घोड़े पर सवार एक व्यक्ति आ रहा है, बिल्कुल काले कलूटे स्वरूप में, बिल्कुल दैत्य स्वरूप। और वो आता है घोड़े से उतर करके, जो है सरयू जी में स्नान करता है, और जब वहाँ से वापस आते हैं तो बिल्कुल देव स्वरूप हो जाते हैं। तो राजा विक्रमादित्य जी को बड़ा आश्चर्य हुआ, उन्होंने कहा, प्रभु आप कौन हैं, और आप अभी जब आए थे आपका स्वरूप कुछ और था, इस समय आपका जो स्वरूप है कुछ और है। तो उन्होंने कहा, हे राजन, मैं तीर्थराज प्रयाग हूँ, भक्तों के द्वारा छोड़े हुए पाप के प्रभाव से, क्योंकि भक्त बाहर से आते हैं, अपना जो भी पाप किए रहते हैं वो हमारे यहाँ आकर के स्नान करते हैं उतर जाता है, उसके प्रभाव से मैं काला हो जाता हूँ। तो आज रामनवमी का दिन है, आज रामनवमी के दिन जो भी भक्त आकर के अयोध्या, ये अयोध्या है, यहाँ पर जो भी भक्त आज रामनवमी के दिन आकर के सरयू मैया में स्नान करते हैं, उनके सारे पाप जो है हट जाते हैं और वो पुनः अपने निर्मल गति को प्राप्त करते हैं। तो ये रेनोवेशन पुनर्निर्माण नवल राय जी किए हैं। फिर जो है
और विक्रमादित्य ने जी पूछा महाराज जी अयोध्या आप कह रहे हैं कि ये अयोध्या स्थान है, यहाँ तो कुछ नहीं है, तो निर्जन है। उन्होंने कहा राजन आप यहाँ पर आप जाइए, आपको एक गौ माता मिलेंगी, वो गौ माता जिस जिस स्थान पर अपना दूध गिराती जाए वहाँ आप उत्खनन कराइए, वहाँ पे आपको मंदिर मिलेंगे और उनका आप पुनर्निर्माण कराइए। तो जो है उसी समय से जो उन्होंने फिर मंदिरों का अपना निर्माण कराया, आप ये देखिए मंदिर के चारों तरफ देख सकते हैं जैसे खंभे बने हुए हैं, 32 पुतलियां लगी हुई हैं, ये एक ही शिलापट पे बना हुआ गर्भगृह है भगवान का, ये सब कुछ जी एक ही शिलाखंड पर बना हुआ है, कहीं पे कोई ज्वाइंट नहीं है, अलग से कोई पत्थर नहीं लगाया गया है, मूर्तियां भी उसी पत्थर में तराशी गई हैं, ये खंभे भी उसी पत्थर से तलाशे गए हैं। इस प्रकार के उनके समय का विक्रमादित्य जी के समय का अब केवल दो मंदिर है, एक यहाँ पर है और एक श्री हनुमानगढ़ी जी पर है, वहां भी आप जाके देखिएगा वहां का गर्भगृह भी बिल्कुल ऐसा ही है। तीसरा श्री राम जन्मभूमि का था, वो तो बाबर ने जो है विदीर्ण कर दिया था उस समय, उसमें भी जो खुदाई उत्खनन में जो खंभे मिले हैं जो मूर्तियां मिली हैं वो बिल्कुल इसी प्रकार की हैं। तो हमने सुने हैं कि यहाँ पर रामनवमी के साथ शिवरात्रि भी मनाते हैं, जो मुख्य पर्व जो है इस मंदिर का वो जो है महाशिवरात्रि है जी, भगवान महाशिवरात्रि तो भगवान भोलेनाथ को समर्पित है, वो तो पूरे देश क्या पूरे विश्व के मंदिरों में जो है मनाई जाती है। जय श्री राम, जय श्री राम, जय, थैंक यू सो मच आनंद जी, थैंक यू। నాగేశ్వరనాథ్ దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర, రాజా విక్రమాదిత్య కట్టించినటువంటి మూడు దేవాలయాల్లో అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం, ఆ తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాగేశ్వరనాథ్ దేవాలయం లక్ష్మణ్ గారి, అయితే ఆ తర్వాత దండయాత్రలు కావచ్చు వివిధ కారణాల వల్ల అక్కడ రామ మందిర నిర్మాణం అనేది, అంటే రామ మందిరాన్ని అక్కడ కూల్చేశారు, చివరికి గట్టిగా నిలిచినవి నాగేశ్వరనాథ్ దేవాలయం లక్ష్మణ్ గారి. సో ఆ తర్వాత దీన్ని రినోవేషన్ అనేది నవల్ రాయ్ చేశారు 1750లో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం అంతా ఇంక్లూడింగ్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరు కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఒక ఏకశిలతోనే జరిగినట్టుగా చెప్తున్నారు పండిత్ ఆనంద్ జీ. ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి బ్యాక్ సైడ్ నిర్మాణం అంతా కూడా ఏకశిలతోనే జరిగినట్టుగా చెప్తున్నారు, ఒకే ఒక కొండని తొలిచి కట్టినటువంటి నిర్మాణంగా. అయోధ్యకి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా దర్శనం చేసుకోవాలి అనుకుంటే నాగేశ్వరనాథ్ దేవాలయం అయోధ్యకి రామ మందిరానికి అతి సమీపంలోనే ఉంది, సరియు నది ఒడ్డున ఉంది, ఇక్కడ ఘాట్లు కూడా ఉన్నాయి, నది స్నానం చేసి దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ రామనవమితో పాటుగా శివరాత్రి ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ రామ